సిద్దిపేట జిల్లా చేరియాల మండలం వీరన్నపేట గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 28న ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా మూడో రోజు నూతనంగా నిర్మించిన ఆలయం వద్ద హోమం, అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 28వ తేదీన జరిగే విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమంలో భక్త మహాశైలందరూ సకాలంలో విచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి కృపకు పాత్రులు కాగలరని విజ్ఞప్తి చేశారు. ఈరోజు సాయంత్రము 5 గంటలకు స్వామివారికి ఫల పుష్ప శయ్యాధివాసములు జరిపించబడతాయి. అంటే ఫలములల్లో, పుష్పాలల్లో, పట్టు పానుపులో స్వామివారిని పడుకోబెట్టడం జరుగుతుంది. తర్వాత సాయంత్రము 7 గంటల నుంచి స్వామివారికి యంత్ర విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు మొదలవుతాయి. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 5 గంటలకు మన ఈ వీరన్నపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామ మన దేవనాథ జియం గారు వేంచేస్తున్నారు. స్వామివారు వేంచేసి వారి కర కమలముల చేత ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్టాన్ని జరిపించబడుతుంది. కాబట్టి ఈరోజు సాయంత్రము 5 గంటల నుంచి ప్రతిష్టా కార్యక్రమాలలో ముఖ్య ఘట్టము ప్రారంభమవుతుంది. కాబట్టి స్వామివారు శ్రీ 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 దేవనాథ జీయర్ స్వామివారు కూడా వేంచేస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రతిష్టా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరు.